नमस्कार रेंडु तेलुगु राष्ट्रालो तेलुगु देशान्नि अभिमानिस्तुन्न अभिमानुलकु गौति सिरीशम्म मा पार्टी आडबडचोनिन कष्ट नष्टाल्लो ना वेंट उंडि नडिपिस्तुन्न कुटुंब सभ्युलकु रेंडु रोजुलुगा पलासाला जरुगुतुन्न विषयान्नि मी दृष्टिकि तीसुकुरावालनि मुंदुकोच्चानु। మొన్న రాత్రి పలాసాల ఒక కౌన్సిలర్ ని తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ కక్షతో అర్ధరాత్రి జేసీబీ ని పంపించి ఆయన ఇంటిని కూలదేయాలని మా పశువుల మంత్రి చేసిన అరాచకాన్ని ఆ రోజు ఊర్లో నేను లేకపోయేసరికి సోదరుడు ఇచ్చాపురం ఎమ్మెల్యే గారిని అశోక్ గారు గట్టిగా నిలుచుండి ఆ కార్యక్రమాన్ని అక్కడ ప్రజల సహకారంతో తిప్పిగొట్టి ఆ కౌన్సిలర్ ఇంటిని కాపాడిన తీరు మీ అందరూ చూసే ఉంటారు। దాంతో పాటు మా పలాస పశువుల మంత్రి గారు 4 రోజులు క్రితం గౌతు శిరీష నాకు క్షమాపణ చెప్పాలి పశువుల మంత్రి అన్నందుకు లేకపోతే సుమారు 2000 మందితో పలాస తెలుగుదేశం పార్టీ మీద దాడి చేసి శిరీష మెడలు వంచి నేను క్షమాపణ చెప్పిస్తానని అహంకారంతోని ఒక మాటని రేపు దాన్ని అమలు పరిచే దిశగా వెళ్తున్నారు। ఈ సందర్భంగా నేను ఎప్పుడూ అంటున్నాను రాష్ట్రంలో 2 రకాల పోలీసు చట్టాలు పని చేస్తున్నాయి। రేపు ఆ చట్టాలు పలాసాలో ఎలాగ పని చేస్తాయో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రేపు గమనిస్తారని ముందు రోజే మీ ముందుకు వచ్చాను। నిన్న ఉదయం నేను మా పార్లమెంట్ ఎంపీ రామమోహన్ నాయుడు గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడే కాకుండా మా పక్కన ఉన్న టెక్కల్లో ఉన్న ఎమ్మెల్యే గారు అచ్చెన్నాయుడు గారు మొన్న జరిగిన ఇబ్బందికి ఆ కౌన్సిలర్ కి సానుభూతి తెలపాలని పలాస వస్తుంటే పోలీసులు అత్యంత ఓవర్ యాక్షన్ చేసి ఎస్పీ గారితో మాట్లాడినా కూడా శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తున్నారు మీరెళ్తే అక్కడ గొడవలు జరుగుతే మిమ్మల్ని వెళ్ళడానికి వీల్లేదని సుమారు గంటన్నర టోల్ గేట్ దగ్గర ఆపేసి అచ్చెన్నాయుడు గారిని వెనక్కి పంపించిన వైనం మీ అందరూ చూశారు। अदे डिपार्टमेंट की सूटी प्रश्न पशु पशु मंत्री उन्नकोनी रेप रेल मंदिर तो नाद दाड़ चेस्ना रेजल पलासा अन्नी ग्राम तन अधिकारा उपयोग द्वाक्रा महिला अंगनवाडी महिला मेप्मा डिपार्टमेंट तो महिला रेप उदय पलासा डिपार्टमेंट की कम మరి రేపు మాత్రం మీకు శాంతి భద్రతలకు విఘాతం కలగదా అని సూటిగా ప్రశ్నిస్తున్నానండి। రేపుదే ఆ కార్యక్రమానికి మేము సిద్ధంగా ఉన్నాం। ఇక్కడ ఒకే ఒక మాట పశువుల మంత్రిని పశువుల మంత్రి అంటేనే క్షపాపణ చెప్పాలి అనుకుంటే ఒక ఆడపిల్లనైన నేను నా మీద అత్యంత అశ్లీలంగా అసభ్యంగా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలి। నా తండ్రిని ఈ రోజుకి ప్రతి వైఎస్ఆర్పి కార్యకర్త వైఎస్ఆర్పి నాయకుడు కూడా మా జిల్లాలో రాష్ట్రంలో 2 చేతులు ఎత్తి మా శివాజీ గారిని ఆప్యాయంగా పిలుచుకునే నా తండ్రి పట్ల తప్పుడు మాట్లాడిన నువ్వు నా తండ్రి క్షమాపణ చెప్పాలి। అసలు నా రాజకీయ జీవితానికి ఎటువంటి సంబంధం లేని నా తాత గారి చరిత్ర గురించి 4-5 వీధి కుక్కల చేత మొరిగించి లక్షణ గారి చరిత్రకే మచ్చ అంటించాలని ప్రయత్నం చేసిన నువ్వు నాకు క్షమాపణ చెప్పాలి। రేపు కార్యక్రమానికి ఎదుర్కోవడానికి నేను నా తెలుగుదేశం శ్రేణి సిద్ధంగా ఉన్నాం। పోలీసుల నుంచి ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ కూడా లేవు ఎందుకంటే ఇక్కడ మా పలాసలో ఉన్న పోలీసుల అధికారులు లేరండి। మా పలాసలో ఉన్న వాళ్ళందరూ పశువుల మంత్రికి సంబంధించిన అధికారులు। నా కార్యకర్తల పట్ల నాకు నమ్మకం ఉంది గౌతు శిరీష మీద ఈగ కూడా వాళ్ళని వల నాకు నమ్మకం ఉంది। ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇంతకుముందు కనీసం డీజీపీ గా ఉన్న సవాంగ్ గారి మొహం అన్న కనిపించేది పేపర్లలో అప్పుడప్పుడు మరి ఆ తర్వాత వచ్చిన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఈ మధ్య ఏదో ఒక అవార్డు కూడా తీసుకున్నారని విన్నాను। మరి కనీసం రాష్ట్రంలో ఎటువంటి పోలీస్ వ్యవస్థ ఉందో ఆయన తెలుసుకుంటే బాగుంటుంది। ముఖ్యంగా మా శ్రీకాకుళం ఎస్పీగా వచ్చిన మహిళ రాధిక గారు చాలా ఎక్స్పెక్ట్ చేశాం మేడం। ఒక్కటి మాత్రం చెప్తున్నాను రేపు ఇక్కడ ఏం జరుగుతుందో రాష్ట్రం మొత్తం గమనిస్తుంది। వైఎస్ఆర్పి నాయకుల్ని వదిలేసి మా తెలుగుదేశం కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టాలని చూస్తే మాత్రం మీరు పోలీసులు అన్న సంగతి కూడా మేము మర్చిపోవాల్సి వస్తుంది। మరొక్కసారి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి రేపు పలాసాలో
प्रवर्ति गमन सोदरी गौतम शिरीष।